నమస్తే. ఎన్నికల ప్రచారానికి కేవలం గంట మాత్రమే సమయం ఉంది, 4 గంటల సమయం అవుతూ ఉంది. ఇంకొక గంటలో ఎన్నికల ప్రచారానికి తెరబడబోతోంది. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మనతో అందుబాటులో ఉన్నారు. చివరిగా తన గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నారు, చిట్కుల్లో ప్రచారం చేస్తున్నారు. ఒక గుడి దగ్గర మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆయన ఆపే ప్రయత్నం చేస్తున్నాం. గుడి దగ్గర ఎందుకు కూర్చోబెట్టానంటే నీలం మధు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకొని ఖచ్చితంగా జనాలకు అందుబాటులో ఉంటాను అంటూ ఉన్నారు. గుడి దగ్గర అయితే ఎవరు అబద్ధం చెప్పరు, గుడి మెట్ల సాక్షిగా ఆయన ఇచ్చే హామీలు ఏంటో చివరిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో ఏంటి చిట్కుల్ని చివరిగా ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇది కన్న తల్లి లాంటి ఊరు. ఎందుకంటే నేను ఈ గ్రామంలో పుట్టినా కాబట్టి మా బిడ్డ ఇంత కష్టపడుతుండు. మా బిడ్డను మీరు ఏమన్నారంటే ప్రచారం నీడ చేయాలని ఫస్ట్లో మా ఊళ్ళో అడిగిన, మా ఊళ్ళో నన్నను అక్కను వచ్చాను ఫస్ట్ నువ్వు అన్నీ రా, మన కాన్స్టెన్సీ మొత్తం తిరిగి రా బిడ్డ, లాస్ట్ రోజు మన ఊళ్ళో చేసుకుందాం, నువ్వు ఎప్పుడున్నా మా బిడ్డవే నిన్ను కాపాడుకుంటామని చెప్పి మా ప్రజలు అన్నారు. ఇక లాస్ట్ రోజు 2 గంటల ముందు మా బిడ్డ ఆత్మగౌరవం గురించి, ఎందుకంటే ఈ పడంచర్ కాన్స్టెన్సీ, ఈ పడంచర్ కాన్స్టెన్సీ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తారు. నీలమధు గెలుపు గురించి తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఈ బిడ్డను, మా బిడ్డను పడంచర్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తామని చెప్పి అందరూ అన్ని వర్గాలు అన్ని మతాలు పడంచర్ కాన్స్టెన్సీ ప్రజలు, ముఖ్యంగా మా గ్రామ ప్రజలు కూడా అందరు మద్దతు తెలుపుతారు గోపి. అంటే ఈ చిట్కుల గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం అయ్యపాల్ రెడ్డి ఒక సవాల్ విసిరారు నీలం మధుకి. చిట్కుల గ్రామంలో నీలం మధు కన్నా ఒక్క ఓటు నేను ఎక్కువ తెచ్చుకోకపోతే ఒకవేళ నేను ఎమ్మెల్యే అయినా రాజీనామా చేస్తానని. అంటే ఎందుకు ఆ మాట ఆయన చెప్పాల్సి వచ్చింది? చిట్కుల ప్రజలు ఏమంటూ ఉన్నారు? గోపి ఇంతకుముందే చూసారు, మా ఈ ప్రేమాభిమానాలు చూసారు కదా. చిట్కుల గ్రామమే కాదు, పడంచర్ కాన్సెన్స్ కూడా మధు అంటే ఒక అందరు వాడు, అందరిని మర్యాద ఇచ్చేవాడు. మా బిడ్డ అని చెప్తారన్నా, మేము మా బిడ్డ గెలిచే రోజు వచ్చింది, మేము గెలిచే రోజు వచ్చింది, ముఖ్యంగా పడంచేరు ప్రజలు గెలిచే రోజు వచ్చింది. ఆయన చెప్తాడు చిట్కుల్లే కాదు, ముందు నువ్వు గెలవాలి కదా, రాజీనామా దాకా ఎందుకు, ముందు నువ్వు గెలవాలి కదా. 3వ తారీఖు రోజు చూస్తావు కదా, మా బూత్ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది కదా చిట్కుల ప్రజలు ఎవరికి వేసారు ఏందనేది తెలుస్తుంది కదా. 3వ తేదీ రోజు చెప్దాం. ఆయన రాజీనామా దాకా ఆలోచిస్తూ నువ్వు ఆయన ప్లేసే తాడులు ఉందనుకుంటున్నాను నేను. అంటే మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, మేనిఫెస్టోలో 10 భరోసాల పేరుతో నీలం మధు ఇంటింటికి వెళ్ళబోతున్నాడని చెప్తున్నారు. 10 భరోసాలు నీలం మధు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? మీరు అమ్మవారి సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. 100కు 100% చేస్తా అంటున్నా, చేస్తాను కాబట్టి ఆ మేనిఫెస్టో 10 భరోసాలు నీలం మధు 10 భరోసాలు ఇచ్చినన్నా. అమ్మవారు కూడా పోచమ్మ తల్లి, నాకు ఏ ఎలక్షన్లో ఉన్నా సెంటిమెంటు. కానీ ఈసారి పోచమ్మ తల్లి మొత్తం తిరిగి రారా, తిరిగి వచ్చి నా దగ్గర లాస్ట్కి వచ్చి మొక్కుమన్నది, అందుకే ఈడొచ్చి కూర్చున్నా. ఈ పోచమ్మ ఆమె ముందే చెప్తున్నా, నేను 10 భరోసాలు ఏవైతే ఇచ్చినో నీలం మధు, ఆ 10 భరోసాలు ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపిస్తాడు. చెయ్యకపోతే నేను ఆ రోజే చెప్పిన, నా ఊరు చిట్కుల్, నా ఇంటి నెంబర్ 2-57, నేను చెయ్యని రోజు నా కాలర్ పట్టుకొని అడుగుమని చెప్పిన. అంటే రైతులకు సంబంధించి మీ మేనిఫెస్టోలో, మీ 10 భరోసాల్లో మంచి అంశాలు ఉన్నాయి. జిన్నారం మండలం కానివ్వండి, మన చాలా గ్రామాలు ఉన్నాయి, 56 గ్రామాలు ఉన్నాయి. రైతు కూలీలు ఉన్నారు, చాలా పేద మంది రైతులు ఉన్నారు. మండలానికి ఒక యూనిట్ తీసుకొని వాళ్ళకి ట్రాక్టర్లు ఇస్తామంటూ ఉన్నారు, ఆ సామాగ్రి కూడా అందజేస్తామంటూ ఉన్నారు. ఒక రైతు బిడ్డగా ఈ ఆలోచన వచ్చిందా? ఖచ్చితంగా, ఎందుకంటే రైతు బిడ్డను, మా తాతలు కూడా ఎన్నో వ్యవసాయం చేస్తుండే, కౌలు తీసుకొని కొన్ని ఎకరాలు పండిస్తుండే మా తాతలు. మా తాత చూసినాం, మేము బాధలు చూసినాం, చిన్నప్పటి సంది రైతు కుటుంబంలో వచ్చినాం. ముఖ్యంగా గుమ్మడిదాల మండలంలో పాదయాత్ర చేస్తుండే, పాదయాత్ర చేసేటప్పుడు రైతులు అందరూ అన్నాడు, బిడ్డ ఈ నాయకులు రైతుల గురించి మాట్లాడుతారు కదా, నువ్వు ఎమ్మెల్యే అయినాక మాకు రైతులకు ఈ యూనిట్లు ఇప్పించి, అట్లనే ఇక్కడ ఫ్రెష్ మార్కెట్, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం కింద తీసుకురావాలి ఇక్కడ పిల్లలు, ఎందుకంటే వ్యవసాయం కూడా మీద చదువుకుని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు వ్యవసాయం చేయాలని. అది ఆర్గానిక్ పంటలు చేస్తే బాగుంటుంది అని చెప్పారు, ఆర్గానిక్ పంటలు చేయడానికి. అదేవిధంగా యువ రైతులకు కూడా పాడి పరిశ్రమకు అయినా సరే, పౌల్ట్రీ ఫారమ్స్కి అయినా సరే, కోల్డ్ స్టోరేజ్ అయినా సరే, ఇట్లా రైతులకు ఎన్నో చేయాలని ఆ మేనిఫెస్టో పెట్టిన ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలుసు. ఎందుకు చేస్తా అంటే ఈ ప్రాంతంలో చాలా సిఎస్ఆర్ డబ్బులు ఉన్నాయి. ఒకవేళ సుమారుగా 10,000 కోట్ల బిజినెస్ అయితే దాంట్లో 2% అమౌంట్ వస్తుంది కాబట్టి 200 కోట్లు వస్తాయి. ఈ 200 కోట్లలో మ్యాక్సిమం 60-70% మా కాన్స్టెన్సీలో ఖర్చు పెట్టాలని ఇండస్ట్రీలతోటి మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఆ డబ్బులతోటి రైతులకైనా సరే. ఇంకొకటి ఆరోగ్యం గురించి చెప్పినాను, ఈ ప్రాంతంలో ఉచితంగా హాస్పిటల్ ఎన్ఎంఆర్ యువసేన తరఫున ప్రతి పేదవాని గుండె ఆగకుండా, ప్రతి ఒక్కరికి కూడా గుండె ఆపరేషన్ అయ్యేటట్టు ఉచిత హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. అదేవిధంగా
ఈ మా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకుంటున్నా. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ప్రజలకు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరూ మైనారిటీ సంపన్న వర్గాల బిడ్డలందరూ కూడా డాక్టర్లు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నా. కరోనాలో చూసిన ఫేజ్ చేసిన మా అమ్మ నాన్న విషయంలో నేను కరోనాలో చాలామంది డాక్టర్లు లేక హాస్పిటళ్ళలో బెడ్ దొరకక చాలామంది చనిపోయారు. ఆ బాధను చూసి రే ఫ్యూచర్లో కూడా నా పడంచర్ కాన్స్టిట్యూన్సీలు అలాంటి వచ్చిన రోజు నా బిడ్డలు అందరూ కూడా ఇక్కడ డాక్టర్లు చదువుకొని పేదవాళ్ళకి సేవలు చేయాలనుకుంటున్నాను. లక్డారం మాదారం గ్రామ ప్రజల మెసేజ్ని నేను మీకు చెప్తూ ఉన్నాను, వాళ్ళు మీకు అందజేయమని చెప్పి మాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు. కంకర్ క్రషర్లతో పచ్చని పంట పొలాలు ఆగమవుతూ ఉన్నాయి. కంకర్ క్రషర్లు నడిపిస్తున్న వాళ్ళు ఎక్కువ అధికార పార్టీ నాయకులే ఉన్నారు. ఈ కంకర్ క్రషర్ల నుంచి నీలం మధు మమ్మల్ని ఏమన్నా కాపాడగలడా ఎమ్మెల్యే అయితే? 100% కాపాడుతా, 100% కాపాడుతా, గొంతెత్తుతా, అసెంబ్లీలో మాట్లాడతా. కంకర్ మిషన్లు కూడా ఎంత డెప్త్ ఉంటే అంత డెప్త్ తీయకుండా అక్రమంగా కూడా లోతు తీశారు కాబట్టి వాళ్ళ టైం కూడా అయిపోయింది. ఆ లోటును ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా కంకర్ మిషన్లతోటి ఆ లగ్డారం గ్రామానికి అదేవిధంగా మాదారం గ్రామానికి కూడా విముక్తి కల్పిస్తానని చెప్తున్నాను. కొల్లారం తెల్లాపూర్ యువకుల ప్రశ్న అనుకోండి, ఇది ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలు లేవు, మేము ఆడుకోవాలంటే పొలాలు చదును చేసుకుని మేమే ఆడుకోవాల్సిన పరిస్థితి. అందులో ఫస్ట్ టైం ఓటర్లు చాలామంది ఉన్నారు. యువతకి నీలం మధు ఏం చెప్తూ ఉన్నారు? 57,000 ఓట్లు ఉన్నాయి. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు 57,000 ఓట్లు ఉన్నాయి. యూత్ ముఖ్యంగా 18 ఏళ్ళ కుర్రోళ్ళు ఎందరికంటే చదువుకున్న పిల్లలకు క్రీడ కూడా ముఖ్యం కాబట్టి ఆరోగ్యం బాగుండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా క్రీడా మైదానం ఒక గుమ్మడిజాల జిన్నారమే కాదు మా మండలంలో 5 మండలాల్లో మున్సిపాలిటీలలో కూడా ఖచ్చితంగా క్రీడా మైదానాలు ఖచ్చితంగా స్టేడియంలు కూడా ఏర్పాటు చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కొంతమంది కోపం వచ్చినా ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. గూడెం మహిపాల్ రెడ్డి దగ్గర చాలామంది ఆయన కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు, కాటా శ్రీని దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారు, నందీశ్వర్ గౌడ్ దగ్గర కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు, అందులో కూడా మీకు అభిమానులు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అడగమన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్న, ఒకవేళ నీలం మధు అన్న ఎమ్మెల్యే అయితే మా మీద కక్ష సాధింపులు ఏమీ వద్దని చెప్పన్న అని చెప్పిన మాట ఏం చెప్తారు? నీలం మధు వ్యక్తిత్వం అది కాదన్న, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోతాడు. నువ్వు ఏ ఇంటర్వ్యూలు అయినా చూడు, నీలం మధు ఎమ్మెల్యే అయినాక ప్రతి ఓటర్కి ఎమ్మెల్యే, నాకు వేసిన ఓటర్లకు కాదు, ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఓటర్కి ఎమ్మెల్యే, వాళ్ళని కూడా ఎమ్మెల్యేలాగా చూసుకుంటా. అన్ని పార్టీలు, అన్ని మతాలు, అందరు కూడా అన్ని వర్గాలను కూడా కలుపుకోయే వ్యక్తిలాగా ఉంటాను, సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటా. అలాంటి వ్యక్తితో అట్లా చేసే గుణం నా దగ్గర లేదు. ఎందుకంటే నా గ్రామంలో చూస్తుండొచ్చు సర్పంచ్కున్న అన్ని వర్గాలను ఎట్లా అయితే సమిష్టిగా కలుపుకోతాడో చూడవచ్చు మీరు. ఎక్కడ కూడా మధు మీరు ఎన్నో చూడొచ్చు, గతంలో కూడా చూడొచ్చు. నా మీద గతంలోని ఇదే మన నెలలో అయ్యప్ప స్వామి పూజ చేస్తే కఠోడ్లు చింపించారు, అదేవిధంగా శివోత్సవం చేస్తే చేశారు, అదేవిధంగా బాబా మా ఐలమ్మ విగ్రహం పెడితే చేశారు. ఎన్ని చేసి ఎన్ని కుతంత్రాలు, కుట్రలు, కేసులు పెట్టినా కూడా నేను ఒకటే చెప్తుంటే కాలం నిర్ణయిస్తుంది, సమాధానం చెప్తుంది. నా కార్యకర్తలను ఎక్కడ కూడా మీరు టెంప్ట్ కావద్దు. అవసరం ఉంటే కోపం వస్తే ఒక చిరునవ్వు నవ్వు, ఆ చిరునవ్వులో ఎన్నో అర్థాలు ఉంటాయి, వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్తుంటాయి. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా మీరు చూడొచ్చు, నువ్వే ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అన్నావు, నీకు ఇంత ఓపిక ఏడంగా ఉంది మధు అని ఎన్నోసార్లు చెప్పిన, ఆ ఓపిక అదంతా దేవుడిచ్చిన సహనం. ఆ ఓపిక నుంచి, ఆ కసి నుంచి వచ్చేటోడు పేద ప్రజలకు మేలు చేయడానికి వస్తుండు. నేను కక్ష సాధింపుల గురించి లీడర్ కాదితలే, నా ప్రజలను గెలిపించాలి, ప్రజలకు ఏం కావాలో చూడాలి, ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నా గోపి. అండ్ చివరిగా 2 రోజుల నుంచి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు, బీఎస్పీకి ఓట్లు వేస్తే మీ ఓట్లు మురిగిపోతే బీఎస్పీ ఇక్కడ గెలిచే పరిస్థితి లేదన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున గ్రామాల్లో విస్తరింపజేస్తున్నారు, ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళందరికీ, జనాలకి ఏం చెప్తారు? బీఎస్పీ పార్టీ గెలుస్తుంది పటాంచలరావు, బీఎస్పీ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో లేదో, వాళ్ళు నీకు ఏ నాయకులు చెప్పారో వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మేనిఫెస్టో, ప్రభుత్వం వస్తే మేనిఫెస్టో చేస్తామంటారు. వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమంటారు, మా ప్రభుత్వంలో వస్తే మేము మేనిఫెస్టో చేస్తామంటారు. కానీ నీలమ్మది ఏమంటుండు, బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఏమంటుండు, నేను గెలిస్తే చేస్తా అంటున్నా, నేను గెలిస్తే నా దగ్గర ఇక్కడ ఉన్న వనరులు ఉన్నాయి, మనం కట్టే ట్యాక్సులు ఉన్నాయి, మనం కట్టే డబ్బులు ఉన్నాయి, అవన్నిటిని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్తున్నా. వాళ్ళకి ఎంతవరకు రాజకీయ అనుభవం ఉందని వాళ్ళకే తెలియాలి. నేనైతే ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ అభ్యర్థి, పడంచర్ కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగరేస్తుంది, నీలిరంగు జెండా ఇస్తుంది. అందులో సంపన్న వర్గాలు, ఎందుకంటే ఆకాశం ఎట్లయితే నీడనిస్తుందో జీవరాశులకు, అట్లనే నీలం మధు కూడా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాడని తెలియజేస్తుంది. నీలం మధుకు ఓట్లేసి నీలం మధును గెలిపించుకొని గోసపోవద్దు, కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న మాట.
కాటా శ్రీనివాస్ వాళ్ళ హిస్టరీ మొత్తం మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలంచేరు ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్, అంత పెద్ద గ్రామానికి అమీన్పూర్కు గ్రామ సర్పంచ్ అయ్యిండు, రెండున్నర ఏళ్ళు కరెక్ట్గా సర్పంచ్ చేయలేడు, మూడు సార్లు సస్పెండ్ అయ్యిండు, ఒక రెండున్నర ఏళ్ళు సర్పంచ్ అయినోడు ఈ పడంచర్ కాన్స్టిట్యూషన్ ఏం గెలిపి ఏం చేస్తాడన్న అభివృద్ధి? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పార్టీలను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, మేము ప్రజలను నమ్ముకొని వచ్చిన వాడిని, ప్రజలందరూ కూడా నన్ను చూస్తారు, నీళ్ళ మధుని గెలిపిస్తామని చెప్పి తెలియస్తారు అన్న. ఆయన గురించి ఎక్కువ ఎక్కువ మాట్లాడి కూడా టైం వేస్ట్ చేసుకోలేదు. అండ్ చివరిగా నీలం మధుకి ఎందుకు ఓట్లేయాలి? ఇతర అభ్యర్థులకు కాకుండా నీలం మధుని పటాన్చేరు నియోజకవర్గ ఓటర్లు ఎందుకు గెలిపించుకోవాలి? రెండు మాటల్లో. నీలం మధు ఒక గ్రామ సర్పంచ్ ఉన్నాడు, అంటే ఒక నాకు 40 ఏళ్లలో 15 ఏళ్ళు వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, మా మదర్ని ఎంపీటీస్గా, ఒక జడ్పీటీస్గా పోటీ చేసిన, ఇంత చేసినాక ఏకగ్రీవంగా సర్పంచ్ అయినాక మీరే ఎన్నోసార్లు చూసారు ఉత్తమ అవార్డ్స్, గ్రామ పంచాయతీ 3 సార్లు ఉత్తమ అవార్డ్స్ తీసుకొచ్చిన వ్యక్తిని, ఎన్నో సేవలు చేసినని గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసిన, అట్లనే ఈ పడంచర్ కాన్స్టిట్యూన్సీని కూడా నాకు అన్ని విజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మౌలిక వసతులు ఈ కాలనీలు ఏర్పడినాక ఇక్కడ కొత్త కాలనీలు, అదేవిధంగా పాత కాలనీలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మౌలిక వసతుల విషయంలో. ఆ మౌలిక వసతులు అన్నీ తీర్చే అభ్యర్థిగా ఉంటాడు, వాళ్ళందరి సమస్యలు తెలిసినవాడు, ప్రజలతో మమేకం ఉంటాడు. మళ్ళీ గెలిచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచి ఏమంటారు, వాళ్ళ ఇంటికి పోయి ఎవరు నాయకులు తీసుకురమ్మంటారు, కానీ ఈ ఎమ్మెల్యే గెలిస్తే ఏమంటుండు, ప్రతి ఊరుకు పోతుంటుండు, ప్రతి మున్సిపాలిటీకి పోతుంటుండు, ప్రతి జిఎస్ఎంసీకి పోతుంటుండు, ప్రతి మండలానికి పోతుండు, గుడ్ మార్నింగ్ పడంచర్ అని పెట్టి ప్రజల దగ్గరకు పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు అక్కడక్కడే పరిష్కారం చేద్దామంటుండా. అందుకే ఖచ్చితంగా నీళ్ళ మధుగా వేద్దామని ప్రజలందరూ అనుకుంటారన్న. చివరిగా 500,000 మొక్కలు ఎవరైనా నర్సరీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారా? మీరు ఎమ్మెల్యే అయితే 500,000 మొక్కలు నాటుతాను పటాన్చెరు నియోజకవర్గంలో అన్నారు. ఖచ్చితంగా అన్న, ఎక్కడెక్కడ ఏ మండలానికి ఆ మండలానికి మా దగ్గర ఉన్న యువ రైతులతోటి ప్రోత్సాహం ఇచ్చి ఖచ్చితంగా 500,000 చెట్లు నాటుతుంది అన్న. చివరిగా అన్న, చాలామంది అభిమానులు, నిజంగా నేను చూస్తూ ఉంటే, నిన్న బొల్లారం వెళ్ళాను, బొల్లారంలో మీ ప్రోగ్రామ్ కవర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్తే ఒక మటన్ బండి అతను నన్ను పిలిచి మీ గురించి చెప్పిన మాటలు ఆ వీడియో కూడా నేను పెట్టాను. అంటే చిన్న చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర నుంచి తెల్లాపూర్ విల్లాల్లో ఉండే వ్యక్తుల వరకు నీలం మధుని అభిమానిస్తూ ఉన్నారు. నీలం మధు అంటే మా బిడ్డ అన్నంత ప్రేమని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. బాగా సంపాదించుకోగలిగారు, నైతికంగా నీలం మధు ఆల్రెడీ విజయం సాధించాడని చెప్పి అందరూ చెప్తున్న మాట. వాళ్ళందరికీ ఏం చెప్తారు చివరిగా? ఇవే చెప్పినావు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మధు ఒక మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు, అలాంటి సేవా కార్యక్రమాలు చేసిన నాయకుడు వస్తే మా ప్రాంత ప్రజలు మా బాధ మా ఘోషలు అన్నీ వింటాడు, ఇన్ని వాళ్ళను అవన్నీ పరిష్కరిస్తాడు. ఒక మనసు ఉన్న వ్యక్తి, దిల్లున్న వ్యక్తి ఉండాలనుకుంటారు పడంచర్ కాన్స్టిట్యూన్సీ. నన్ను ముఖ్యంగా కూడా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ఆయన పలకరింపు అంత మంచిగా ఉంటుంది, ఆ ప్రేమగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, అదేవిధంగా మా కొడుకు అంటాడు, మా బిడ్డ అంటాడు, మేము కూడా ఆయనను మా కుటుంబ సభ్యులలాగా చూసుకుంటున్నామని చెప్తారన్న. ఆ అభిమానాన్ని ఇట్లనే కాదు, ఇప్పుడే కాదు, నా లైఫ్ ఉన్నంత, నా జీవితం ఉన్నన్ని రోజులు అట్లనే ఉంచుకుంటా. నేను ఒకటి మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, నాయకుడు అంటే, నాయకుడు అయినాక, ఎమ్మెల్యే అయినాక నా జీవితంలో ఒక లక్ష్యం ఉందన్న. నేను నీలం మధు బతికి ఉన్నప్పుడు ఎంతైతే పేరుందో, రేపు ఎమ్మెల్యే అయ్యి నా తర్వాత నా జీవితం కొన ఊపిరిలో పోయినాక కూడా, బతికిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండేలా పనిచేయాలనుకుంటున్నా, అలాంటి పనులు చేయాలనుకుంటున్నాను. చివరిగా, చాలా పెద్ద పెద్ద నాయకుల్ని వదిలేసి నీలం మధు కోసం గ్రామాల్లో కానివ్వండి, మున్సిపాలిటీలో నిలబడిన చాలామంది యువకులు, చాలామంది నాయకులు మన చుట్టుపక్కల ఉన్నారు. రేపు పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, 1 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, వీళ్ళందరినీ నాయకుల్ని చేయబోతూ ఉన్నారా నీలం మధు గారు? ఖచ్చితంగా చేస్తున్నాను. ఆల్రెడీ నాయకులను తయారు చేసిన, ఆల్రెడీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి వచ్చినవాడిని, ప్రజల నాయకులు గండే అంటుండు. నేను అదే స్ఫూర్తితోటి మా గ్రామాలే కాదు, అన్ని ఏరియాలు, నువ్వే చెప్తున్నావు, అన్ని ఏరియాలు కూడా నాయకులు తయారు చేసిన. ఖచ్చితంగా అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ కూడా లీడర్ తయారు చేస్తా అని చెప్తున్నాను. మీ నెంబర్ ఎంత, ఏ గుర్తు మీద ఒకసారి చివరిగా చెప్పండి. లాస్ట్గా అపీల్ చేస్తున్నా మీ న్యూస్ 16 నుంచి అందరికీ, పడంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ కూడా, నా సీరియల్ నెంబర్ 5, నా గుర్తు ఏను గుర్తు, పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని మండలాల ప్రజలు, అన్ని గ్రామాల ప్రజలు, అన్ని జిఎస్ఎంసీ ప్రజలు అందరూ కూడా పేరున మీ బిడ్డను మీరే దీవించి అందరు కూడా 30వ తారీఖు జరిగే ఎన్నికలలో ఏను గుర్తుకు ఓటేసి గెలిపించండి. ముఖ్యంగా ఈరోజు నీలం మధు ఏను గుర్తు గెలిస్తే ఏమంటారంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం పడంచేరు ప్రజలు గెలిచిర్రు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా పడంచేరు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి నీలం మధుని ఏను గుర్తు కోటేసి గెలిపించారని చెప్పి తెలియజేస్తారు. మీ అందరు కూడా న్యూస్ 16 ద్వారా మీ అందరు కూడా మీ బిడ్డను మీరు గెలిపియండి. మీరు గెలిచిన రోజు వస్తుంది, మనం అందరం గెలవాల్సిన రోజు వచ్చింది, ఏను గుర్తు కోటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్
ఏళ్లుగా పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజుతో అయితే చివరగా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇప్పుడు సమయం 4 గంటలు అవుతుంది, మరొక గంటలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నీలం మధు చిట్కుల్ గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు. చివరి ఎన్నికల ప్రచారం తన గ్రామంలోనే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 3వ తేదీ సాయంత్రం తాను ఎమ్మెల్యేగా మరొక ఇంటర్వ్యూ న్యూస్ 16కి ఇస్తానని చెప్పి భరోసా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మున్సిపాలిటీలు గ్రామాల నుంచి నీలం మధుని నమ్మి ఎవరైతే ఇప్పటికి వరకు బయటకు వచ్చారో ఆయన కోసం పనిచేస్తూ ఉన్నారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏవైతే ఎన్నికలు ఉన్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళందరికీ అవకాశం దొరకబోతుంది. వాళ్ళందరినీ ఒక ప్రజాప్రతినిధులుగా నేను తీర్చిదిద్దుతాను, ప్రజల చేత వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా కృషి చేస్తానని చెప్పి ఆయనతో పాటు ఆయన కోసం పనిచేస్తున్న నాయకులకు కూడా నీలం మధు ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తాను భారీ మెజారిటీతో తాను పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా గెలవబోతున్నాను అని చెప్పి నీలం మధు చివరిగా న్యూస్ 16తో మాట్లాడుతున్నారు.